తెలుగు సినీ పరిశ్రమలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చురుగ్గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులకు మద్దతుగా ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడంలో ముందున్న ఆమె ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో నటిగా నాయకురాలిగా రాణిస్తూ వస్తున్న ఆమె త్వరలో పూర్తి స్థాయి రాజకీయాలకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ హేమ ఈ ప్రకటన చేశారు. సినిమాల్లో ఆదరిస్తున్నట్టే రాజకీయాల్లో కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. హేమ కొంతకాలంగా తన కాపు కమ్యూనిటీ తరపున వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల ఏపీ బడ్జెట్ లో కాపుల కోసం 2,000 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నందున రాజమండ్రిలోనే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయినట్టు హేమ తెలిపారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నట్టు, ఇకపై తన పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించడంతో పాటు కాపుల సమస్యపై పోరాటం చేయబోతున్నట్టు తెలిపారు. నా సినీ పరిశ్రమను, హైదరాబాద్ లో ఉంటున్న నా ఫ్యామిలీని వదిలి నేను ఉండగలనా లేదా ప్రజలు నన్ను రమ్మంటున్నారా లేదా అనేది నాకు తెలియడం లేదు. వీటిపై నాకు సరైన క్లారిటీ రావాలనే ఒక అడుగు ముందుకు వేసి సినీ పరిశ్రమ నుండి వీడి బయట ప్రపంచంలోకి వస్తున్నట్టు హేమ స్పష్టం చేశారు. హేమ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు. వైసీపీ తరపునే ఆమె రాజకీయాలు చేయబోతున్నట్టు స్పష్టమవుతోంది. ఇటీవల కొత్తగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో హేమ కీలకమైన ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. మరి హైదరాబాద్ వదిలి రాజమండ్రికి షిఫ్ట్ అవుతున్న తరుణంలో ఆమె మాకు కూడా దూరమవుతారా లేక రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో హేమ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమాఖ్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.